అందరికి నమస్కారం. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ స్పెషల్ ఇమిగ్రేషన్ షో. ఇవాళ మన ముందు భానుబి లింద్రా గారు ఉన్నారు ఫ్రమ్ బీబీఐ లో గ్రూప్. నమస్కారం అండి. నమస్కారం రోహిత్. సో టూ డేస్ నుంచి మనం న్యూస్ లో చూస్తున్నాము, అటు ఇండియాలో ఇటు యుఎస్ లో అసలు ఎవరికి నిద్ర లేకుండా అయిపోతుంది. ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఏమో అసలు చెప్పలేకుండా ఉన్నాం. అసలు ఏంటి ఎగ్జాక్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్, అసలు ఏంటి స్టోరీ? స్టోరీ ఏంటంటే సార్, బేసిక్ యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ కి వితౌట్ అంటే దే హావెంట్ ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ యూనివర్సిటీ అండి, ఇట్ ఈస్ బేసిక్లీ ఫేక్ యూనివర్సిటీ. ఒకళ్ళకి వాళ్ళకి ఎటువంటి ప్రోగ్రామ్ కరికులం లేదు, ఎటువంటి యాక్టివిటీస్ లేవు, ఏం లేవు. వాళ్ళు బేసికలీ స్టూడెంట్స్కి F1 వీసాలు ఇచ్చేసేసి డబ్బులు తీసుకొని వాళ్ళ డిగ్రీలు ఇచ్చడం ఇచ్చేస్తున్నారు బేసికలీ. దట్ ఈస్ ద యాక్టివిటీ వాజ్ డన్ బై ది యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ బేసికలీ. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఫౌండ్ అవుట్ దట్ ఇల్లీగల్ యాక్టివిటీ అండ్ ఎవ్రీథింగ్. సో దే షట్ డౌన్ ది యూనివర్సిటీ. ఓకే, యాక్చువల్లీ ది థింగ్ ఈస్ బేసికలీ దిస్ యూనివర్సిటీ ఈస్ ఈవెన్ ఎస్టాబ్లిష్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఓన్లీ యాజ్ అ స్టింగ్ ఆపరేషన్ బేసికలీ. To find any illegal activity or any illegal students are there in this country and everything. Because they shut down this university, whoever been admitted into the program and the school, they all become out of status from the day the university got shut down. అంటే జనవరి 29th నాడు యూనివర్సిటీ షట్ డౌన్ చేశారు. ఆ షట్ డౌన్ కాడి నుంచి, ఆ యూనివర్సిటీ షట్ డౌన్ కాడి నుంచి బేసికలీ అది యూనివర్సిటీ కాస్త బేసికలీ దాంతో స్టూడెంట్స్ అందరూ ఇల్లీగల్ అయిపోయారు. ఆ రోజు నుంచి అన్లాఫుల్ స్టేటస్కి అక్రూవ్ అవుతుంది వాళ్ళకి. ది బికమ్ అవుట్ ఆఫ్ స్టేటస్ అనమాట. బికాస్ దేర్ అవుట్ ఆఫ్ స్టేటస్, డిపార్ట్మెంట్ ఐస్ ఏం చేసిందంటే, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ విచ్ ఇస్ కాల్డ్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, వాళ్ళు ఏం చేశారంటే ఏ స్టూడెంట్స్ దొరికారో ఆ స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. అండ్ సమ్ స్టూడెంట్స్ని వాళ్ళు అరెస్ట్ చేసి నోటీస్ టు అపియర్ అంటే రిమూవల్ ప్రొసీడింగ్స్లో ప్లేస్ చేసి జడ్జి ముందర కోర్ట్ డేట్ ఇచ్చి వాళ్ళని రికాగ్నైజెన్స్ ఓన్ రికాగ్నైజెన్స్ వదిలేశారు. కొందరిని మాత్రం డిటెన్షన్స్లో పెట్టారు. బట్ ఎంతమందిని డిటెన్షన్లో పెట్టారు, ఎంతమందిని వదిలారు, ఎంతమందిని యాక్చువల్ అరెస్ట్ చేశారు, ఇంకా నెంబర్స్ అయితే తెలియదు. కానీ బట్ ఊహాగాన ప్రకారం ఏంటంటే మోర్ దెన్ 800 స్టూడెంట్స్ ఈ యొక్క కాలేజీలో రిజిస్టర్ అయి ఉన్నారని న్యూస్ బేసికలీ. ఆ న్యూస్ ప్రకారంగా ఇప్పుడు మోర్ దెన్ 800 స్టూడెంట్స్ హు ఆర్ స్టడింగ్ ఆన్ F1 వీసా ఫ్రమ్ దట్ స్కూల్ ఆర్ కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టేటస్ ఇన్ అమెరికా. ఓకే, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేటస్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు 29th కి వాళ్ళ కాలేజ్ క్లోజ్ అయిపోయింది. అవునండి. సో ఎన్ని డేస్ టైం ఉంటుంది వాళ్ళకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవడానికి కానీ, సో వాళ్ళకి ఎన్ని డేస్ టైం ఉంటుంది? యాక్చువల్లీ దర్ ఇస్ నో టైం అండి. వన్స్ దేర్ అవుట్ ఆఫ్ స్టేటస్ దేర్ అవుట్ ఆఫ్ స్టేటస్. దే హావ్ టు లీవ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, అవుట్ ఆఫ్ ద కంట్రీ బేసికల్లీ దే హావ్ టు గో అవుట్ ఆఫ్ ద కంట్రీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దట్ ఈస్ వన్ ఆప్షన్ విచ్ దే హ్యావ్. Second option is basically if the ICE did not arrest them or did not place them in removal proceedings, if they can admission to any other program, okay, some other school low, either a manchi at a proper school low, mm-hmm, which really school chadavadaniki either a manchi school lo chadive program chadavadaniki unna program cheyanaithe aa vidhanga join ayyaru ankonni basically. So వాళ్ళకి ఏదైనా రీఇన్స్టేట్మెంట్ ఫైల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. F1 స్టేటస్ రీఇన్స్టేట్మెంట్ అంటారు అన్నమాట దాన్ని. అది యుఎస్ఏస్ తో అప్లికేషన్ ఫైల్ చేయాల్సి వస్తుంది. స్కూల్ అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ పాసిబిలిటీ ఉంటుంది. రీఇన్స్టేట్మెంట్ ఫైల్ చేస్తే దే ఆర్ ఆథరైజ్డ్ టు స్టే ఇన్ దిస్ కంట్రీ యాజ్ లాంగ్ యాజ్ ద రీఇన్స్టేట్మెంట్ అప్లికేషన్ ఇస్ పెండింగ్. హౌఎవర్ ఇట్ డజంట్ గివ్ ఎనీ లీగల్ స్టేటస్ టు దెమ్, బట్ దే ఆర్ ఆథరైజ్డ్ టు స్టే. ఆ రీఇన్స్టేట్మెంట్ అప్రూవ్ అయింది అనుకోండి, దెన్ దిల్ బి ఏబుల్ టు కంటిన్యూ దర్ ఎడ్యుకేషన్ యాజ్ అన్ F1 అగైన్. అది అప్రూవ్ కాకపోతే అప్పుడు ఎట్ పర్సన్ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రీఇన్స్టేట్మెంట్ అంటే అసలు యాక్చువల్గా అది సర్వీస్ టర్మినేట్ అయిన వాళ్ళు రీఇన్స్టేట్ చేస్తారా? యాస్, స్టూడెంట్ రికార్డ్ టర్మినేట్ అయిన వాళ్ళు రీఇన్స్టేట్ చేసుకోవాలి బేసికలీ. యూనో ఇప్పుడు వీళ్ళ స్కూల్ టర్మినేట్ అయిపోయింది కదా, వీళ్ళు మొత్తం స్టూడెంట్ రికార్డ్స్ టర్మినేట్ అయిపోతాయి బేసికలీ. స్టూడెంట్ రికార్డ్స్ అంటే సర్వీస్ రికార్డ్ అంటారు కదా బేసికలీ, అది మొత్తం టర్మినేట్ అయిపోతుంది బేసికలీ. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే రీఇన్స్టేట్మెంట్ అంటే బేసికలీ వీళ్ళ కొత్త కాలేజెస్కి వెళ్ళి కొత్త అడ్మిషన్స్ తీసుకోవాలి. ఆ అడ్మిషన్స్ ఇచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళు రీఇన్స్టేట్మెంట్కి I-20s ఇవ్వాలి. వాళ్ళు అప్పుడు ఆ రీఇన్స్టేట్మెంట్ అప్లికేషన్ యూఎస్ఏఎస్తో ఫైల్ చేయాలి, స్టేటింగ్ ఆల్ ద వ్యాలిడ్ రీజన్స్ వై దే షుడ్ బి రీఇన్స్టేటెడ్ యాజ్ అన్ F1 కింద. అంటే బేసికలీ వీళ్ళ తప్పు లేకుండా వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేటస్ అయ్యారని వీళ్ళు ప్రూవ్ చేయాలి యూఎస్ఏఎస్కి. ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి రీఇన్స్టేట్మెంట్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. But 99% the students I think should leave immediately voluntarily to the India basically or whichever country they are from. Okay. And that is what the issue is right now with the Farmington University, unfortunately. So my next question is like ippudu Feb 4th are deadline anedi chaala vintunnamo news lo and vere vaalla daggara nunchi vachina information prakaram.
సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఫెబ్ ఫోర్త్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద బోత్ ఇష్యూస్ అండి ఫిబ్రవరి ఫోర్త్ అనేది ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు బేసికలీ వాళ్ళు ఎక్కడ అది కొన్ని టర్మ్స్ చాలా మిస్యూజ్ చేస్తున్నారు జనరల్ గా ఆ కమ్యూనిటీలో అండ్ జనరల్ ఇమ్యూనికేషన్ కమ్యూనిటీలో ఆ మిస్యూజింగ్ తోటి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది స్టూడెంట్స్ కి బేసికలీ ద టాకింగ్ అబౌట్ ది హ్యావింగ్ ఎ సిపిటి ఆథరైజేషన్ విచ్ ఇస్ ఇన్ సేమ్ లెవెల్ డిగ్రీ సెకండ్ మాస్టర్స్ కానీ సెకండ్ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ చేస్తూ అదే సేమ్ లెవెల్ డిగ్రీలో ఇంతకుముందు వాళ్ళు ఓపీటీ కానీ సిపిటీ కానీ ఆల్రెడీ వర్క్ చేసి ఆథరైజేషన్లో పనిచేసి ఉంటే వాళ్ళు మళ్ళీ అదే లెవెల్ డిగ్రీలో ఇంకో డిగ్రీలో జాయిన్ అయ్యి మళ్ళీ సిపిటీ ఆథరైజేషన్ కానీ తీసుకొని ఉంటే దట్ ఈస్ బేసికలీ నాట్ ప్రాపర్ అంటే దే షుడ్ నాట్ అవైల్ సచ్ కైండ్ ఆఫ్ సిపిటీ అట్ ద సేమ్ లెవెల్ డిగ్రీ అనమాట లా డస్ నాట్ అలో దెమ్ టు అవైల్ సిపిటీ అట్ ద సేమ్ లెవెల్ డిగ్రీ బేసికలీ ఓకే ఆర్ ఎనీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇన్స్టెన్స్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ సిపిటీ ఎనీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇట్ డస్ నాట్ అలో అట్ ద సేమ్ లెవెల్ డిగ్రీ ఇఫ్ ఇట్ ఇస్ ఆల్రెడీ అవైల్డ్ బై ద స్టూడెంట్ ఇన్ ది ఇనిషియల్ డిగ్రీ అనమాట ఓకే సో ఇక్కడ ఏమైందంటే చాలా మంది స్టూడెంట్స్ బేసికలీ అమెరికాలో వాళ్ళు ఫస్ట్ ఒక మాస్టర్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ అమెరికాలో మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళైతే చాలా మంది మాస్టర్స్ డిగ్రీకి వస్తారు బేసికలీ సో నేను అందుకని నేను మాస్టర్స్ డిగ్రీని ఒక ఉదాహరణగా తీసుకుని చెప్తున్నాను ఇక్కడ నేను బేసికలీ ఓకే మాస్టర్స్ డిగ్రీకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ చదివారు బాగా అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చింది ఓపీటీ ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చింది అది వారి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్టెమ్ డిగ్రీలు చేస్తుంటే అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్ డిగ్రీలు చేస్తుంటే వాళ్ళకి 3 ఇయర్స్ వస్తుంది ఓపీటీ 2+1 1+2 1+2 1+2 ఓకే వాళ్ళకి 3 ఇయర్స్ వస్తుంది బేసికలీ ఆ 3 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే ఆర్ సపోజ్ టు లీవ్ ద కంట్రీ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ స్టేటస్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ టు చేంజ్ సమ్ అదర్ స్టేటస్ కానీ వీళ్ళకి ఏమైందంటే ఈ ఓపీటీలో వీళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది ట్రైనింగ్తో పాటు బేసికలీ కంపెనీస్ మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి వెళ్ళి దే విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ ద కంపెనీస్ అలాంగ్ విత్ ద ట్రైనింగ్ గెటింగ్ ద ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి ఆ కంపెనీస్ తోటి బేసికలీ సో వెన్ దే హ్యావ్ అ జాబ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ కంపెనీస్ H1Bs ఫైల్ చేస్తాయి వాళ్ళకి బికాస్ మోస్ట్ ఓన్లీ ప్లాజిబుల్ వర్క్ వీసా ఫర్ దెమ్ ఇస్ H1Bs కొందరు దే మే క్వాలిఫై ఫర్ O1 visa ఆర్ సమ్ అదర్ వీసాస్ బేసికలీ యా బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ క్వాలిఫై ఫర్ H1 మోస్ట్ ఆఫ్ దెమ్ ఓన్లీ ద పాసిబిలిటీ ఫర్ దెమ్ టు వర్క్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ బేసికలీ it should be specialty occupation visa especially for the master students because they're professionals kaabatti okay so I should be visa ki file chestaru basically companies aithe it should be visa konna chinna problem endante daniki year ki limit undi enni number of visas ivvach anedi only 65000 visas ivvagaltaru basically regular quota lo masters quota lo 20000 motte 85000 visas mottham aithe in last 5 6 years nunchi we are over subscribing the H1B visas demand for H1B visas is very high because of the demand is very high lottery system implement chestundi USCIS 2008 nunchi basically aa lottery system lo unna drawback endante sometimes we'll andarki H1B pick up kaavu pick up aina vallaki H1B process avutundi pick up kaani vallaki they are out of luck for that year they have to try for next year anamata aithe ee students andarki em ayyindante because of this lack of availability of H1B they have no option to change their status to any other visa program where they can continue their job offer where they're getting on the job training also in the course curriculum which they're working that on the job training is very important for them to enhance their career possibilities and everything whether in the US or anywhere in the world so ee students and the range students dani kosam ani basically they are basically trying to they want to study at the same time some other field of endeavor because it increases the knowledge and everything so they're joining at the same level degrees basically for example kon the computer science lo chesaru ankonde vaall mba lo kon business administration lo kon danlo kon chestunaru at the same time if they have a option of working continuing working a option edunte dan possibility unde dariki a curricular practical training authorization vaste vaalku option undi work cheskodaniki so at the same time they're working at the time I don't think their intention is to work but it's part of the that, it's yeah, part of the thing basically they're continuing that yeah. opportunity undi kabatti why not anna point valaku undochu basically kani endante but the regulation says that same level degree lo you cannot have a practical training okay basically adi naaku adi regulations clear ga cheptunnayi adi basically and USCIS did not implement that to the critical practical training in the beginning adi only ఓపీటీస్ కి ఇంప్లిమెంట్ చేసేవారు బిగినింగ్ లో సిపిటీకి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు కానీ లాస్ట్ 8 మంత్స్ 9 మంత్స్
రిగరస్ ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు ఏమంటారంటే సిపిటీ అయినా ఓపీటీ అయినా ఎనీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ట్రైనింగ్, బికాస్ ఎనీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ట్రైనింగ్ నువ్వు ఆల్రెడీ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవైల్ చేసుకుని కాబట్టి సేమ్ లెవెల్ డిగ్రీలో యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అదే మీరు హై లెవెల్ డిగ్రీకి వెళ్తే అక్కడ మీరు మళ్ళీ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవైల్ చేసుకోవచ్చు, బికాస్ ఇట్స్ డిఫరెంట్ లెవెల్ డిగ్రీ కాబట్టి. అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ చేసిన డిఫరెంట్ లెవెల్ డిగ్రీ అంటే యూ హావ్ టు గో టు ఈదర్ ప్రొఫెషనల్ డిగ్రీ ఆర్ ఎ పిహెచ్డీ. బేసికలీ ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటే ఏంటి, మీకు మెడికల్ స్కూల్ ఆర్ జేడీ ఆర్ బేసికలీ పిహెచ్డీ బేసికలీ రైట్. ఆ ప్రోగ్రామ్స్కి వెళ్తే మీరు ఓపీటీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళు చాలామంది లాయర్స్ కూడా మా లాంటి వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. కానీ ఈ స్టూడెంట్స్ ఏంటి, దర్ జాయినింగ్ అట్ ద సేమ్ లెవెల్ డిగ్రీ అండ్ దర్ యూజింగ్ దిస్ సిబిటీ ఫర్ ది మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ బేసికలీ, నథింగ్ మోర్ దాన్ దాట్ బేసికలీ. అండ్ దట్ ఈస్ యుఎస్సిఐఎస్ 2018 క్యాప్ కేసెస్లో చాలా మందికి H1B చేంజ్ ఆఫ్ స్టేటస్ డినై చేసింది దాని మూలకంగా, సేయింగ్ దట్ యూ కెనాట్ హ్యావ్ ఆథరైజేషన్ సిపిటీ ఆర్ ద సేమ్ లెవెల్, సో యూ ఫెయిల్ టు మెయింటైన్ స్టేటస్ అని చెప్పి డినై చేసింది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏం చేసింది యుఎస్సిఐఎస్ 2018లో జూన్లో ఒక మెమో ఇచ్చింది స్టూడెంట్స్కి, ఏది అన్లాఫుల్ ప్రెజెన్స్ మెమో అని చెప్పి ఒక మెమో రిలీజ్ చేసింది. ఆ మెమో తోటి అడ్యుడికేటివ్ ఫీల్డ్ మాన్యువల్ కూడా చేంజెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ ఇచ్చింది పబ్లిక్కి. 30-day నోటిఫికేషన్ ఇచ్చింది, 60 days తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసింది బేసికలీ మెమోని. అయితే ఆ మెమోలో ఏమైందంటే బేసికలీ అన్లాఫుల్ ఇంతకుముందు స్టూడెంట్స్కి అన్లాఫుల్ ప్రెజెన్స్ అనేది, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేటస్ అన్లాఫుల్ ప్రెజెన్స్ టెక్నికల్ చాలా డిఫరెంట్ ఉందండి లీగల్గా. ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి టైం ఉందో లేదో మన సెక్టర్లో బేసికలీ, కానీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అవర్ ఆడియన్స్ మైట్ అండర్స్టాండ్ దాట్ బేసికలీ. ఓకే, సో జనరలీ ఒక ఎవరైనా F1 స్టూడెంట్ ఏదైనా స్టేటస్ వయలేషన్ అవుతాయి కంట్రీలో, ఇంతకుముందు దే ఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ స్టేటస్. ఓకే, దే డోంట్ అక్రూ అన్లాఫుల్ ప్రెసెన్స్ అన్లెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ, అంటే యుఎస్ఏఎస్ కానీ ఆర్ ఇమిగ్రేషన్ జడ్జ్ కానీ సేస్ దట్ యు ఆర్ అవుట్ ఆఫ్ స్టేటస్ అన్న కాడి నుంచి, వాళ్ళు చెప్పిన కాడి నుంచి దే స్టార్ట్ అక్రూయింగ్ unlawful presence in this country. Okay. If they start accruing unlawful presence, they will have lot of severe consequences for the immigration benefits. If they're just out of status, they will not have any restrictions to go abroad, apply for a visa again and then come back. Okay. Okay. So that is the difference between unlawful presence and the out of status basically. Okay. So they can stay out of status and they cannot stay here, but even if they have stayed, at least they will have an opportunity to apply for a visa explaining the reasons why they why they overstayed or why they have stayed here without status and everything, and if the consulate officer convinces, they can issue a visa for them. Kani unlawful presence of problem endante meer more than 180 days unlawful presence unnaru, unlawfully present unnaru kodi country lo, then meer country vadalangale meeku 3 year bar trick avutundi. So irrespective whatever valid reason you have, you will not be able to get any visa benefits or any visa or anything can be issued to you for 3 years. Okay. 180 days kante ekku unde. అదే మీరు 365 days కంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి, అది 10-year బ్యాన్ ఉంటుంది మీకు బేసికలీ. సో దోస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ ది అన్లాఫుల్ ప్రెసెన్స్ అనమాట. సో ఇట్స్ అ వెరీ క్రూషియల్ థింగ్ టు అండర్స్టాండ్ సంబడీ. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి ఏమైంది, బికాస్ ఈ అనాథరస్ సిపిటీ ఉండడంతో సెకండ్ లెవెల్ మాస్టర్ డిగ్రీలో దే యాజ్ పర్ ద న్యూ మెమో, ఇది అన్లాఫుల్ ప్రెసెన్స్ మెమో ప్రకారం ఏమని ఇచ్చారంటే, యాజ్ ఆఫ్ August 9, 2018 ఆ రోజు కానీ లేకపోతే ఏ రోజు అయితే ఏ అనాథరస్ యాక్టివిటీ ఈస్ డన్ బై ద స్టూడెంట్, okay, that whichever is later that day will whichever is earlier August 9, 2018 kaniyandi lekapothe unauthorized activity kaniyandi, okay, aa roju ki aa roju nunchi students automatically considered out of status. Not only out of status, they automatically start accruing unlawful presence ani cheppani aa memo cheptund anamata basically. Okay. Okay, aithe aa memo lo inko part kuda undi, very important part, adi chaala mandiki explain cheyal basically. Okay, so because of this what happens is if somebody has this unauthorized CPT from August 9th onwards, they accrue 180 days of unlawful presence as of February 2, 2018, that is by Sunday, by Saturday. Okay, 180 days avutundi. So 180 days ayind ankonde vaallu bayitiki vellaru ankonde parapadna madhyalo ekkada bayitiki vellaru ankonde, they will not be able to come back for 3 years. Okay. Okay, and not only that, because they have a 3-year bar, they won't get any other immigration benefit also in the USA basically. Okay, so it is what we are advising them is basically, so that is the problem they have. Kani ee unlawful presence anedi vallaki eppudu trigger avutundi, if the USA is again determines that these guys are unlawfully present, all the memo says that they accrue automatic unlawful presence, but still if the USA has to determine
దీస్ గైస్ ఆర్ అన్లాఫుల్ ప్రెసెన్స్. సో ఏదైనా బెనిఫిట్ అప్లై చేసినప్పుడు అప్పుడు చెప్తుంది యు హావ్ బీన్ అన్లాఫుల్ ప్రెసెంట్ మోర్ దెన్ 6 months ఆర్ 1 year, సో దట్ యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ, అండ్ ఇఫ్ యూ లీవ్ ద కంట్రీ యూ వోంట్ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ ఫర్ 6 months, ఫర్ 3 years ఆర్ 10 years బేస్డ్ అపాన్ యువర్ అన్లాఫుల్ ప్రెసెన్స్ అనమాట. ఓకే, సో ఇట్స్ అ వెరీ క్రూషియల్ థింగ్. సో అందుకని మేము ఏం చెప్తున్నాం అంటే ఈ సెకండ్ డిగ్రీ, సెకండ్ సేమ్ లెవెల్ డిగ్రీలో సెకండ్ డిగ్రీ ఎవరైనా చేస్తూ ఉంటే, ఆ డిగ్రీలో ఎవరైనా సిపిటీ ఆథరైజేషన్ తీసుకొని ఉంటే వాళ్ళందరినీ మేము చెప్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఓపీటీ సిపిటీ తీసుకొని మళ్ళీ సిపిటీ ఆథరైజేషన్ కానీ తీసుకుంటే వాట్ వీ టెల్ దెమ్ స్టాప్ ఇమ్మీడియట్లీ యాజ్ ఆఫ్ టుడే దట్ సిపిటీ ఆథరైజేషన్ అండ్ దెన్ లీవ్ ద కంట్రీ. ఓకే, అండ్ దెన్ ఈదర్ యూ అప్లై ఫర్ ఫ్రెష్ వీసా అండ్ దెన్ కమ్ బ్యాక్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ వీసా, బికాస్ యుఎస్ఏ ఇస్ నాట్ డిటర్మిన్ దట్ యువర్ అవుట్ ఆఫ్ స్టేటస్, సో యువర్ వీసా ఇస్ నాట్ టర్మినేటెడ్ యట్, బికాస్ ఆఫ్ దట్ యూ మే ఏబుల్ టు గో అబ్రాడ్ and then try to come back on that visa. But most preferable thing is to avoid any issues with that in on, because it is all dependent upon the interpretation of the port of entry officer, depending upon the interpretation of everything. Just apply for a new visa and then come back. You can study second level degree, same level degree. Okay. Second master's chahiye, third master's chahiye, fourth master's chahiye. You can do even fourth master's also. There's no restriction on that. Only thing is, meeru practical training ki eligibility ledu meeku. Okay. Basically. Okay, some colleges are basically misleading them on that issue. Okay. And they have to be very careful on that issue, and they have to basically make sure that colleges give them hami. Okay, college, no, it's okay, you can have a practical training and cheppanaru anukondi, college hami ivali, mee status ki emanaithe we will take responsibility, hami emanu cheppandi.